నా ప్రకారంగా ఈ కామెడీ అంటే లేకి కామెడీ, చీప్ చీప్ చిల్లర లేకి కామెడీ ఇట్లాంటిది. ఆ కుర్చీని మడత పెట్టి దెంగరు, నిన్ను మడత పెట్టి దెంగుతారు. అర్థమవుతుందా? మేము ఉన్నాం ఇక్కడ ట్రోలర్స్. హలో అందరికీ, లంచోడక. సారీ అండి, ఒకవేళ నేను బూతులు తిడుతున్నా అని మీరు ఏమన్నా హర్ట్ అయ్యుంటే, నేను బూతులు తిడతలేను, నిన్ను ట్రోల్ చేస్తున్నా, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా. అది ఎవరి ప్రకారంగా అంటే, ఈ మధ్యన కొత్తగా వస్తున్న ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ప్రకారంగా నేను ట్రోల్ చేస్తున్నా. స్వే గర్ల్స్ డిజిటల్ క్రియేటర్ అనమాట తను. ఊరమాస్ నవ్వుకుంటారు బ్రో, చాలా నవ్వుకుంటారు మీరందరూ. తన టార్గెట్ వచ్చేసి 10K, ఆల్మోస్ట్ వచ్చేసింది 7K దాకా. థ్యాంక్ ఫర్ సపోర్ట్ హైదరాబాద్. ఓకే, తిట్టడమే కామెడీ, ఇన్సల్ట్ చేయడమే కామెడీ, లేదు అంటే బాడీ షేమింగ్, కలర్ లేదు అంటే ఇవే ఇవి. ఎట్లా అంటే, తను ఒక వీడియో చూపిస్తుంది. ఎట్లా? ఫస్ట్ది ఆ కుర్చీని మడత పెట్టి దెంగరు, నిన్ను మడత పెట్టి దెంగుతారు. అర్థమవుతుందా? మేము ఉన్నాం ఇక్కడ ట్రోలర్స్. సో ఇందులో కామెడీ ఏంది అంటే, ఆమెని ఆ కుర్చీని మడత పెట్టి దెంగుడు బదులు మిమ్మల్ని మడత పెట్టి దెంగుతారనే రేప్ థ్రెట్ వల్ల అదే కామెడీ. ట్రోలర్స్ ఉన్నాం ఇక్కడ అని. మెయిన్ థింగ్ ట్రోలింగ్ అనేది ఎప్పుడు ఫన్నీ ఉంటుందని నా ప్రకారంగా చెప్తా, మీది మీరు వేరే ఉండొచ్చు. ట్రోలింగ్ అనేది ఎప్పుడు ఫన్నీ ఉంటుంది అంటే, అక్కడ అయితున్న ఎవరినైతే ట్రోల్ చేయాలనుకుంటున్నామో అందులో కొన్ని ఫ్యాక్స్ పెట్టి దానికి కొంచెం కామెడీ టచ్ ఇస్తే అది కొంచెం కామెడీలా ట్రోలింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. వీళ్ళ ప్రకారంగా ట్రోలింగ్ ఏంది అంటే, ఓడైనా పోతుందనుకో, ఇచ్చలాని జోడుకోలేకపోతుంటాడు, అదే ట్రోలింగ్. ఇక తిట్టడమే ట్రోలింగ్ అయిపోయింది అందులో. అందులో కామెడీ ఏముంది అంటే, ఏమి లేదు. మళ్ళా అరే ఒక పని చేయరాను, అవి కట్ చేసుకో, ఒక ఎంటికలేమి పైన తీసి కింద కట్టేసి. అరే నువ్వు మోడల్ రమ్మొడ్డా. ఇట్లాంటి వాళ్ళకి ఈ మధ్యన ఎందుకు ఎక్కువ ఫాలోవర్స్ వస్తున్నారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే షాక్ ఫ్యాక్టర్ అనమాట. ఒక గర్ల్ అట్లా మాట్లాడడం కొత్తగుంది అంటే, నువ్వు ఇట్లాంటి గర్ల్సే చాలామంది బూతులు మాట్లాడి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి గర్ల్సే బూతులు కొంచెం సెక్షువల్ కంటెంట్ తీసి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎంతైతే స్పీడ్గా వెళ్తారో అంతే స్పీడ్గా కిందికి వస్తారు. నా ప్రకారంగా ఈ కామెడీ అంటే లేకి కామెడీ, చీప్ చీప్ చిల్లర లేకి కామెడీ ఇట్లాంటిది నా దానికి వస్తే. ఇట్లాంటి కామెడీ లేకి దగ్గర ఉన్నప్పుడు మన భయ్య వస్తాడు కదా. సో గాయ్స్, ఈరోజు మనతో పాటు మన ఇన్స్టాగ్రామ్ ట్రోలర్స్ ఉన్నారనమాట, లేడీ ట్రోలర్, ఫీమేల్ ట్రోలర్. సో ఈమె ఘోరంగా తిడుతుంది. ఈమెని చూస్తే చాలా అందంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు కదా, ఫేస్ ఒకటే అందంగా ఉంది. అండ్ ఓకేనా, అండ్ మనతో పాటు చందు కూడా ఉన్నాడు. ఈ దీని మీద క్వశ్చన్స్, ఇంటర్వ్యూ అయితే నడుస్తుంది, స్టార్ట్ అయింది. క్వశ్చన్స్ అన్ని కూడా మీరు పంపించండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ అమ్మాయి అన్నిటికీ ఓకే అంటుంది, వీళ్ళ హస్బెండ్ కూడా ఏమన్నాడు అంటారు. మీరు అయితే కాపీస్ పంపించండి గైస్. ఓకే రైట్. మరి సో ఇదే అన్నమాట ఈ కాలంలో ఉన్న ట్రోలర్స్. బూతులే ట్రోలర్స్ అనుకుండడం ఏమో మళ్ళీ. ఒకవేళ మీరు కూడా ఫేమస్ కావాలంటే ఏమన్నా తిట్టండి, తిట్టకండి, చెప్తున్నాం కదా, వర్త్ ఇట్ కాదు అది. ఇంకా చాలా చాలా మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి, మీకు కావాలంటే కొంచెం థింక్ చేయండి. కానీ ఇట్లాంటి చీప్ లేకి చిల్లర పాత అయితే పట్టుకోకండి. ఇవి ఇట్లాంటి పాపం అనిపిస్తుంది అబ్బా. ఇగో ఇప్పుడు నేను బూతులకి ఏం అగెన్స్ట్ అని కాదు, నేను పర్సనల్గా నేనే చాలా బూతులు మాట్లాడతా. కాకపోతే ఇప్పుడు ఒక ట్రోలింగ్ అనేదే, ఇప్పుడు రోస్ట్ అనేదే బూతులు అనేసరికి అది నాకు కొంచెం నచ్చదు అనమాట. ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి. లేదు మేమందరం కరెక్టే ఉన్నాం, నువ్వే ఎడ్డోన్ లేక అది ఇది అని అంత ఒఫెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హిట్ అవుతుంది అది ఇది అంటే ఓకే. ఓకే థ్యాంక్ యూ. ఏదో చిన్న వీడియో చేద్దామనుకున్నా, మీకు కూడా ఇట్లాంటివి చెప్దాము అని. థ్యాంక్ యూ.